నమస్కారం. S4TV న్యూస్ కు స్వాగతం. నా పేరు సంధ్య. బులెటిన్ లోని విశేషాలకు వెళ్తే, నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండల కేంద్రంలోని పుట్ట ఎల్లమ్మ ఉత్సవాలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గ్రామంలో పుట్ట ఎల్లమ్మ విగ్రహమూర్తులను మహిళలు మంగళహారతులతో ఊరేగింపుగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండల కేంద్రంలోని పుట్ట ఎల్లమ్మ ఉత్సవాలని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గ్రామంలో పుట్ట ఎల్లమ్మ విగ్రహమూర్తులను మహిళలు మంగళహారతులతో ఊరేగింపుగా నిర్వహించారు. రెండవ రోజైన పోచమ్మ బోనాలు ఎత్తి అమ్మవారి భక్తిని చాటుకున్నారు. మూడవ రోజు గ్రామ ప్రజలందరికీ అన్నదానం నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ బోనాలతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొల్పారు. నాలుగవ రోజు ఎల్లమ్మ కళ్యాణం నాగవల్లి నిర్వహిస్తామని గౌడ సంఘం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాలలో ఎర్గట్ల గ్రామ ప్రజలు పాల్గొని అమ్మవారి జాతరను అంగరంగ వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులతో పాటు ఆలయ నిర్వాహకుల కోల రమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రంగు వెంకటేష్ గౌడ్, తుపాకుల శ్రీనివాస్ గౌడ్, రంగు కర్ణాకర్ గౌడ్, అన్నల మురళీ గౌడ్, కోల విజయ్ గౌడ్, తుపాకుల వేణు గౌడ్, ప్రత్యేక ఆహ్వానితులు సర్పంచ్ గొల్ల లావణ్య గంగాధర్, ఎంపీటీసీ జక్తన్ మధుసూదన్, కొలిపాకు ఉపేందర్ పాల్గొన్నారు. సంవత్సరం 2018 జూలై 4 నుంచి మొదటి వార్షికోత్సవ కార్యక్రమాలు జరిగినాయి. గతంలో గౌడ సంఘ సభ్యులకు మా సొంత ఇంటి దేవుడిగా కొలుచుకుంటాము ఎల్లమ్మను. అదే అలాగే గ్రామంలోని ఎల్లమ్మ కట్టకు ఎల్లమ్మ దేవుడి ఉండడం జరిగింది. ఇది చాలా వరకు సౌకర్యాలు లేక నోచుకోకుండా ఉండే మే గౌడ సంఘ సభ్యులం అందరం కలిసి దీనికి అయిన ఖర్చును పెట్టుకొని మిగతా అందరు గ్రామంలోని ప్రతి సభ్యుల సహకారం తీసుకొని పిలిపించి చేయిస్తున్నారు. కాబట్టి శనివారం నాడు వందకడి మీను ఉత్సవ విగ్రహం పట్టుకొని ఉత్సవ విగ్రహం ప్రతి ఇంటికి మా గౌండ్ల వారి ఇంటికి పోయింది. ఆనాడు కార్యక్రమం అయిపోయింది. అలా ఆదివారం నాడు పోషమ్మ బోనాలు ఇంటింటికి తీసినాం. సోమవారం నాడు గంగా బోనం, కాటమాయ బోనం అన్న కార్యక్రమము అంటే అన్నదానము జరిగింది. గత 3 రోజుల కిందట మరి ఈ యొక్క ఎల్లమ్మ కార్యక్రమం, రేణుక మాత ఎల్లమ్మ కార్యక్రమం మరి మొదలు పెట్టడం జరిగింది. మరి శనివారం నాడు మొదటి రోజు అయిన శనివారం నాడు మరి ప్రతి ఒక్క గౌడ కులస్తుల ఇంటికి ఎల్లమ్మ దేవి ఉత్సవ విగ్రహాన్ని మరి ఊరేగింపు చేయడం జరిగింది. మరి తర్వాత మాది వారి ఇంటికి వెళ్ళి అక్కడ లందకాడికి వెళ్ళి రావడం జరిగింది. తర్వాత ఆదివారం నాడు పోచమ్మ బోనాలు చేయడం జరిగింది. మరి ఈనాడు సోమవారం నాడు అన్నదాన సత్రము మరియు పుట్టదని కాటమయ్య బోనము చేయడం జరిగింది. మరి తర్వాత ఇప్పుడు కార్యక్రమం గంగ బోనం తర్వాత మరి ఈ యొక్క కార్యక్రమం ఎల్లమ్మ యొక్క బోనాలు ఎదురుకోవడం జరుగుతుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో కీలకమైన ఆషాఢ బోనాల ఉత్సవాలు హైదరాబాద్ లో జూలై 4 నుంచి ప్రారంభం కానున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. 4న గోల్కొండ బోనాలు, 21న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 28న పాత బస్తీలో బోనాలు నిర్వహిస్తామని తెలిపారు. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 15 కోట్లు కేటాయించిందన్నారు. సచివాలయంలో మంత్రులు అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే నెలలో జరిగే బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. సమావేశంలో హోంమంత్రి మహమ్మద్ అలీ, దేవాదాయశాఖ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, రాజేసింగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్, మహేష్ భగవత్, సజ్జనర్, జిహెచ్ఎంసి కమిషనర్ దానకిషోర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదే విధంగా ఓల్డ్ సిటీ వెరీ నెక్స్ట్ వీక్, ఆ తర్వాత సెంట్రల్ హైదరాబాద్ కానివ్వండి, గ్రేటర్ హైదరాబాద్ లో ఎంతో అయితే ఏర్పాట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గౌరవ మన ముఖ్యమంత్రి అధికారులు కూడా అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఈ 5 సంవత్సరాలలో అనేకమైనటువంటి కార్యక్రమాలు
బోనాలు కానివ్వండి, రంజాన్ కానివ్వండి, నిన్న క్షేమ ప్రసాదం కానివ్వండి. మరి ఈ విధంగా తీసుకున్నప్పుడు వినాయక చవితి కానివ్వండి, చాలా కార్యక్రమాలు కూడా ఎంతో మీటింగ్ లో కూడా కొంత అధికారులు డిపార్ట్మెంట్ సంబంధించి వారు ఇప్పటి వరకు ఏం ప్రిపరేషన్ చేసుకుంటారు, ఏం చేయాలి. తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కారెక్కారు. ఇక ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారితే తెలంగాణలో ప్రతిపక్షం అనేది ఉండదేమో. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన నేతలు ఓవైపు ధర్నాలు, మరోవైపు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఈ వ్యవహారంపై విచారించి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పోచారంతో పాటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి, ఈసీకి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. సుధీర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ, ఉపేందర్ రెడ్డి, కాంతారావు, ఆతం సక్కు, హర్షవర్ధన్ రెడ్డి, వర్మ వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, సురేందర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా విచారణ 4 వారాలకు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. కాగా ఈ 4 రోజుల్లో నోటీసులు అందుకున్న స్పీకర్ నేతలు హైకోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంది. సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం తొలి కేబినెట్ భేటీ జరిగింది. దాదాపు 6 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం తొలి కేబినెట్ భేటీ జరిగింది. దాదాపు 6 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టిన మంత్రివర్గం అక్టోబర్ నుంచి రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు 12,500 ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. వృద్ధాప్య పింఛన్ను 2,250 పెంపు, ఆశా వర్కర్లకు 10,000 వేతనం పెంపు నిర్ణయంపై కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గిరిజన సంక్షేమ శాఖలోని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు 400 నుంచి 4,000 వరకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో 7 ITDA పరిధిలోని 7,265 మందికి లబ్ధి చేకూరనుంది. ఇటు పాలనలో పారదర్శకత కొరవడొద్దని మంత్రులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. అవినీతికి పాల్పడితే సహించేది లేదని సీఎం జగన్ హెచ్చరికలు చేశారు. అవినీతి చేసినట్లు తెలిస్తే తక్షణమే పదవి నుంచి తొలగిస్తానని సీఎం స్పష్టం చేశారు. రాజకీయ ప్రతీకార దాడులు అన్నవి మంచివి కాదని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఎవరైనా హింసకు దిగితే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి సుచరిత చెప్పారు. పోలీసులపై 24 గంటల పనిభారాన్ని తగ్గించడాన్ని పరిశీలిస్తున్నామన్నారు. గుంటూరులోని R&B అతిథి గృహంలో హోంమంత్రి సుచరిత మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. దీనికి ముందు ఆమె పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. డాక్టర్ సి నారాయణరెడ్డిపై రాసిన పెద్దల సభలో తెలుగు పెద్ద అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ నారాయణరెడ్డి గురించి అందరికీ తెలుసునని తాను పెద్దగా చెప్పనవసరం లేదని అన్నారు. నారాయణరెడ్డిపై రాసిన పుస్తకం తన చేతుల మీదుగా ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన ఆయన గురించి, ఆయన రాసిన కవితలు, మాటల గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ అవకాశం తనకు కల్పించినందుకు సభకు విచ్చేసిన పెద్దలందరికీ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక నారాయణరెడ్డి గారి గురించి చెప్పాల్సిన పనుల ఒకే ఒక చిన్న లైన్లో చెప్పాలి అని అంటే, అన్న పుస్తకం నా చేతుల మీద ఆవిష్కరించడం నా అదృష్టం అని మాత్రం చెప్తానంతే. అయితే ఇంక అంతకన్నా ఇంక వేరే చెప్పాల్సిన పనుల జ్ఞానపీఠం అవార్డు అంత పెద్ద ఆయన గురించి, ఆయన మాటల గురించి, ఆయన కవితల గురించి నేను అంతకన్నా ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఈ అవకాశం వచ్చినందుకు మీరందరూ వచ్చి మీ ఆప్యాయతలు పంచుతూ
ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు నాకు కూడా ఈ అదృష్టాన్ని సెలవు తీసుకుంటా ఉన్నా. యాదగిరిగుట్ట ఎంపీగా ఎన్నికైన చీర శ్రీశైలం ను పెద్ద కందుకూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో పెద్ద కందుకూరు తల్లగూడెం బహుపేట గ్రామాల ఎంపీటీసీగా గెలిచి యాదగిరిగుట్ట కాంగ్రెస్ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకున్న షీరా శ్రీశైలం ను యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సన్మానించారు. సన్మాన కార్యక్రమంలో యాదగిరిగుట్ట కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బీర్ల ఆయులయ్య పాల్గొన్నారు. అంతకు ముందు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఎంపీపీ షీరా శ్రీశైలం నివాళులర్పించారు. అనారోగ్యం పాలయ్యారు. దీంతో ములాయం ను గురుగ్రామ్ లోని మేధాంత ఆసుపత్రికి తరలించారు. సోమవారం రాత్రి లక్నో నుంచి చార్టర్ ఫ్లైట్ లో ములాయం ను గురుగ్రామ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ములాయం కు షుగర్ లెవెల్స్ అధికంగా నమోదు కావడంతో ఆదివారం లక్నోలోని లోహియా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. మొత్తానికి ఆయన ఆరోగ్యం కుదుట పడడంతో సోమవారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మళ్లీ సాయంత్రం వరకు ములాయం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయనను మేధాంత ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ములాయం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మనుషులకు మాత్రమే స్పందించే గుణం ఉందనుకుంటాం, కానీ కొన్నిసార్లు జంతువులు కూడా మనుషుల్లానే స్పందిస్తాయి. విచారం, ప్రేమ, బాధ వంటి ఫీలింగ్స్ ను వ్యక్తం చేస్తాయి. ఇందుకు ఉదాహరణగా నిలిచిందో సంఘటన. మన ఆప్తులు చనిపోతే శోకించడం, సంతాపం తెలపడం సహజం, కానీ జంతువులు కూడా ఇలానే ప్రవర్తిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే నమ్మక తప్పదనిపిస్తుంది. ఓ ఏనుగు చనిపోయిన పిల్ల ఏనుగును తీసుకుని రోడ్డు మీదకు వచ్చింది. ఆ వెంటనే మరో ఏనుగుతో పాటు ఎద్దులు, ఆవులు, దూడలు దాని వెనకే వచ్చాయి. అవన్నీ చనిపోయిన పిల్ల ఏనుగు మృతదేహం చుట్టూ చేరి ఓ నిమిషం పాటు సంతాపం తెలిపాయి. ఆ తరువాత పిల్ల ఏనుగు మృతదేహాన్ని తిరిగి అడవిలోకి తీసుకువెళ్లాయి. ఇది తెలంగాణంతా ప్రవీణ్ కస్వాన్ అనే ఫారెస్ట్ అధికారి వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. మనుషులే కాదు, జంతువులు కూడా శోకాన్ని ప్రకటిస్తాయి, వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి అంటున్నారు నెటిజన్లు. అమెరికాలో భారీ బిల్డింగ్ పై హెలికాప్టర్ కూలింది. ఈ ఘటనలో దాని పైలట్ మృతి చెందాడు. అమెరికాలో ఓ భారీ బిల్డింగ్ పై హెలికాప్టర్ కూలింది. ఈ ఘటనలో దాని పైలట్ మృతి చెందాడు. న్యూయార్క్ లోని మన్హాటన్ లో ఉన్న 51 అంతస్తుల బిల్డింగ్ రూఫ్ పై హెలికాప్టర్ కూలింది. బిల్డింగ్ పైన పొగ కమ్ముకుపోయింది. అయితే అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటల్ని ఆర్పారు. హెలికాప్టర్ కూలిన బిల్డింగ్ టైమ్స్ వేర్కు దగ్గరగా ఉంది. బిల్డింగ్ పై హెలికాప్టర్ కూలడంతో న్యూయార్క్ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 2001లో జరిగిన సెప్టెంబర్ 11 దాడులను గుర్తు చేసుకున్నారు. ప్రమాదంలో పైలట్ టిమ్మా కార్మాక్ మృతి చెందాడు. ట్విన్ ఇంజిన్ అగస్టా A109 హెలికాప్టర్ కూలినట్లు అధికారులు చెప్పారు. కేబినెట్ సమావేశంతోనే సీఎం వైఎస్ జగన్ ఆకాశమంత ఎత్తికి ఎదిగారని ప్రభుత్వ చీఫ్ విప్ గడిగోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మేనిఫెస్టోను అమలు చేసే విధంగా తొలి కేబినెట్ సమావేశంలోనే చర్యలు తీసుకోవడం గర్వకారణమన్నారు. అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు.
తొలుత సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని, అనంతరం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తారని తెలిపారు. గురువారం స్పీకర్ ఎన్నిక ఉంటుందని, 14న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారని చెప్పారు. సభను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తామని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిజంగా అవినీతి రహిత పాలన తీయాలి, అవినీతి అన్నటువంటిది ఉండకూడదు, టోటల్ ఎరాడికేట్ చేయాలన్నటువంటి తన ఆలోచన, సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా ప్రజలకు చేరితే మంచిది, రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా కూడా సంతోషంగా ఉండే విధంగా ఏది చేస్తే బాగుంటుంది అని చెప్పినటువంటి తన ఆలోచన విధానం, మేనిఫెస్టో పెట్టి వెంటనే అమలు చేసే విధంగా ముందుకు పోతుండడము మాకు నిజంగా చాలా ఒక శాంతిపూర్వకంగా, మేమే కాదు ఆ రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రేపటి నుంచి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవబోతున్నాయి. గతంలో స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం ప్రభుత్వంలో వివరించినట్టు కాకుండా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని చూసి అందరూ సంతోషపడే విధంగా హౌస్ అంటే ఇలా ఉండాలి. కోడెల చేసిన పాపాలే ఆయన్ని వెంటాడుతున్నాయని మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. తిరుమలలో ఆయన శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. స్వామివారి దయతో ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయన్నారు ఆయన. గత ఎన్నికల్లోనూ కోడెల హింస సృష్టించారన్నారు. కోడెల విషయంలో సీఎం జగన్ కక్ష సాధించట్లేదన్నారు. కోడెల కుటుంబానికి ఇవి కొత్త కాదన్నారు. కోడెల చేసిన పాపాలే కేసుల రూపంలో వెంటాడుతున్నాయన్నారు మంత్రి. ఆ దేవుడు వర్ణిస్తాడని, దీవిస్తాడని కోరుకున్నాం. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు మా పట్ల పెట్టిన ఆయన మా బాధ్యత కానీ అలాగే నమ్మకం కానీ తప్పనిసరిగా మేము అందరం కూడా కృషిగా పనిచేస్తూ రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి తీసుకురావాలని చెప్పి ఈ స్వామివారిని అడగటం జరిగింది. తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని కోరుకుంటాం. ఈరోజు కేవలం వాళ్ళకి వచ్చాయో కానీ మా పట్ల కానీ మేము కానీ చేసింది అయితే మాత్రమే లేదు. కోడెలు సుప్రసాద్ గారి గురించి చెప్పాల్సిన ఏంటంటే, ఇప్పుడు కాదు 99లో కూడా ఆ రోజు ఆయన ఆ ఎలక్షన్స్లో బాంబ్ బ్లాస్ట్ జరిగిన సంఘటన మీ అందరికీ కూడా తెలుసు. ఇది కొత్త ఏమి కాదు. బహుశా నేను అనుకోవటం అలాంటి పాపాలు ఎన్నో చేశాడు కాబట్టి ఈరోజు ఆ పాపాలు ఈరోజు ఆయనకి ఈరోజు దగ్గర పడి ఆయనకి శిక్షిస్తున్నాను. ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు సరూర్ నగర్ ఎంఈఓ కృష్ణయ్య. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేటు విద్యా సంస్థలు నడుస్తున్నాయని, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జక్కా యాదగిరి ఆధ్వర్యంలో ఎంఈఓ కృష్ణయ్యకు వినతి పత్రం అందజేశారు. ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వాటిని గుర్తించి ఎవరైనా తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని ఎంఈఓ కృష్ణయ్య హామీ ఇచ్చారు. ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించిన పుస్తకాలు, స్కూల్ ఫీజు విషయంలో ప్రతి ఒక్కటి నోటీస్ బోర్డులో క్షుణ్ణంగా తల్లిదండ్రులకు అర్థమయ్యే రీతిలో ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ టెక్స్ట్ బుక్స్ కొనకుండా ఉండడానికి దేవుని బస్ నెంబర్ 91లో అయితే టెక్స్ట్ బుక్స్ ఎంఆర్పి రేట్ మనకు బయట అయితే ఎంఆర్పి రేట్ ఎంతైతే ఉందో ఆ ఎంఆర్పి రేట్ ప్రకారమే స్కూల్ లెవెల్లో మనం గవర్నమెంట్ బుక్స్ సోల్డ్ చేసుకునే అవకాశం ఉంది. దయచేసి నేను కరస్పాండెన్స్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎంఆర్పి రేట్ కంటే ఒక సింగిల్ ఎంపీ ఎక్సెస్ పేమెంట్ మీరు పేరెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తే మాత్రం కంపల్సరీ కరస్పాండెంట్స్ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. కంపల్సరీ ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్సే కావచ్చు అండ్ ప్రిన్సిపల్స్ అండ్ ఏదైనా దీన్ని కఠినంగా భావించి పేరెంట్స్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చూస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నా. మరి అదేవిధంగా స్కూల్ ఫీజు విషయంలో కూడా కంపల్సరీ మీ గవర్నింగ్ బాడీ రిజల్యూషన్ ఏదైతే ఉందో, ఏ క్లాస్కి ఎంతైతే ఫీజు ఫిక్స్ చేసిందో అది కంపల్సరీగా నోటీస్ బోర్డులో మీరు డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి స్కూల్లో కూడా మీరు కంపల్ నోటీస్ బోర్డులో ప్రతి క్లాస్కి ఇంత ఫీజు మీరు ఫిక్స్ చేసినప్పుడు మీ గవర్నింగ్ బాడీ రిజల్యూషన్ అయితే ఉందో మీరు నోటీస్ బోర్డులో డిస్ప్లే చేసి మీరు పేరెంట్స్కి మీ కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ లోపల ఎంత అమౌంట్ యాజ్ పర్ జీఓఎంఎస్ నెంబర్ 1 ప్రకారం ఏదైతే మీరు టీచర్స్ 50% కావచ్చు, మెయింటెనెన్స్ ఖర్చు కావచ్చు, మీ ప్రాఫిటే కావచ్చు, ఆ రకంగా మీరు ఫాలో అవుతారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీఈఓ అనిల్ కుమార్ సింగాల్, జేఈఓ శ్రీనివాసరాజు ఎల్వి సుబ్రహ్మణ్యంకు దగ్గర ఉండి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారిని తీర్థప్రసాదాలు జ్ఞాపికను అందించారు.
అనంతరం ఆయన తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు తిరుపతి జేఈఓ లక్ష్మీకాంతం సాదర స్వాగతం పలికి అమ్మవారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. నిత్య మంగళ స్వరూపాన్ని ఈరోజు మళ్ళా దర్శించే మహద్భాగ్యాన్ని కలిగించాడు స్వామివారు. స్వామివారి యొక్క ఉండాలని రైతులకి కావాల్సిన వర్షం ఆయన కురిపించాలని అందరినీ కూడా చల్లగా చూడాలని పరిపాలన అందిద్దాం అనుకుంటున్న ప్రభుత్వానికి చేయూతనిస్తూ ఎప్పటికప్పుడు ధైర్య సాహసాలను ఇస్తూ మమ్మల్ని అందరినీ కూడా నడిపించాలని తప్పకుండా మనందరికీ తెలుసు. ఇవి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.